హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 6 నెలలైన నిల్వ ఉండి రుచి తగ్గకుండా గుమగుమలాడుతూ ఉండే ఇడ్లీ దోశ కారం పొడిని పక్కా కొలతలతో ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. అప్పటికప్పుడు చట్నీ సాంబార్ చేసే టైం లేనప్పుడు ఈ విధంగా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలామంది చట్నీ సాంబార్, ఈవెన్ చికెన్ మటన్ ఉన్నా కూడా 1 or 2 ఇడ్లీని విధంగా పొడి నెయ్యి ఇడ్లీతో తినడానికి ఇష్టపడతారు. సో ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే మనం కొన్ని నెలల పాటు నిల్వ పెట్టుకొని ఈజీగా తినేస్తూ ఉండొచ్చును. సో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పును 1 కప్పు వేసుకోండి. 1 కప్పును తీసుకొని అదే మెజర్మెంట్తో అన్ని దినుసుల్ని వేసుకోవాలి మనం. సో 1 కప్పు శనగపప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. వీడియో మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా మంటను లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందాం. సిమ్లోనే పెట్టుకొని జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత అదే కప్పుతో 1 కప్పు ఉద్దిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. ఉద్దిపప్పు కూడా కలర్ చేంజ్ అవ్వాలండి, మనకు స్మెల్ వస్తుంది, మంచి సువాసన వస్తుంది అన్నమాట. ఉద్దిపప్పు వేగుతూ ఉంటే ఆ విధంగా మంచి స్మెల్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. కలర్ కూడా చేంజ్ అవుతుందండి. తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత 1 హాఫ్ కప్ ధనియాలను కూడా వేసుకుందాం. ఏ కప్తో అయితే పప్పు శనగపప్పు ఉద్దిపప్పు వేసుకున్నామో అదే కప్తో 1/2 కప్ ధనియాలను వేసుకోండి. అప్పుడప్పుడు 1 డ్రాప్ ఆయిల్ వేసుకుంటూ ఉండండి, తగ్గుతూ వస్తుంది కదా వేగుతూ ఉంటే. సో ఇంకో డ్రాప్ ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా సిమ్లోనే వేయించుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి ఇడ్లీ దోశ కారం పొడి అంత పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుందండి. సో నిల్వ ఉండాలంటే మనం నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి, అది మాత్రం చూసుకోండి. సో ఇప్పుడు 1-2 స్పూన్ల మిరియాలు, అదేవిధంగా 1 హాఫ్ కప్ జీలకర్రను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకున్నాం. మరి ఎక్కువసేపు వేయించక్కర్లేదు, జీలకర్ర మిరియాలు అనేది ఆ సెగకే సరిపోతుంది కాబట్టి. వెంటనే 1 కప్ శనగలు కూడా వేసుకుందాం. పుట్నాల పప్పు అంటాం కదా మేము, శనగలు అంటుంటాం. సో ఈ పుట్నాల పప్పును కూడా 1 కప్ వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం. యాక్చువల్గా పుట్నాల పప్పు వేయించాల్సిన అవసరం లేదు, మెత్తగా ఉంటే వేయించుకోండి. ఒకవేళ మెత్తగా లేకుండా క్రంచీగానే ఉన్నిందంటే వేయించుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడే మిక్సీ జార్లో వేసుకోవచ్చు. జస్ట్ వేడి తగిలితే పొడి పొడిగా వస్తుంది కాబట్టి నేను వేస్తున్నాను. ముద్దగా రాకుండా పొడి అనేది మనకి పొడి పొడిగా రావాలి కదా. సో ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి వేసుకొని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1-2 పిడుకుల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు ఎక్కువగా వేగక్కర్లేదు, నెమ్మదిగా వేయించుకోండి. కరివేపాకు వేగకముందే 50 గ్రామ్స్ ఎండిమిర్చిని కూడా వేసుకోండి. ఎండిమిర్చిని కారం ఇంకా స్పైసీగా కావాలనుకుంటే 60 గ్రాముల ఎండిమిర్చి వేసుకోండి. ఈ కప్పు కొలతలకి 50 గ్రాముల ఎండిమిర్చి సరిపోతుంది. సో ఈ విధంగా 2గా తుంచి వేసుకున్నారంటే ఆ గింజలంతా కూడా బాగా వేగుతుంది, మనకి కారం పర్ఫెక్ట్గా వస్తుంది. యాక్చువల్గా నువ్వులు యాడ్ చేయడం మిస్ అయింది, మీరు ముందు పప్పులు వేయించేటప్పుడే ఎండింగ్లో నువ్వులు యాడ్ చేసుకోండి సరిపోతుంది. సో నాది మిస్ అయింది కాబట్టి నేను ఎండింగ్లో మళ్ళీ నువ్వులు యాడ్ చేస్తున్నాను. మంటను ఆఫ్ చేసేసి వేసుకున్నా సరిపోతుందండి, ఆ ప్యాన్ ఉండే వేడిదనానికి మనకి నువ్వులు అనేది వేగిపోతుంది. నువ్వులు కంపల్సరీ వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది పొడి నువ్వులు వేసుకోవడం వల్ల. అంతే అండి, ఇప్పుడు అన్నిటినీ 1 ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారనిద్దాం. 1 పిడికిడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే మనకి చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది పొడి అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటినన్నీ బాగా చల్లారనివ్వండి. 2-3 నిమిషాలు బాగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మిక్సీకి పట్టేటప్పుడు పైన ఉండే మిర్చి కరివేపాకుని మాత్రమే మిక్సీకి పట్టేయండి ఫస్ట్. తర్వాత దినుసులన్నీ మిక్సీ పట్టామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పొడి అనేది. ఫస్ట్ పైననే ఉండ కొన్ని గింజలతో కూడా వేసుకోండి, పైన ఉండే మిర్చి కరివేపాకుని ఈ విధంగా వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందాం. మరి నున్నగా గ్రైండ్ చేసుకోకండి, కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి మళ్ళీ గ్రైండ్ చేస్తాం కదా పప్పులన్నీ వేసి, అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసేస్తాం. సెకండ్ వాయిలో మనం గ్రైండ్ చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2-3 వేస్తామండి, అది కంపల్సరీ వేసుకోవాలి. సో చూడండి మీరే ఏం వేస్తామనేది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ దినుసులను కూడా వేసుకొని
కొద్దిసేపు గ్రైండ్ చేసుకుందాం. మరీ నున్నగా వద్దు, మరీ బరగ్గా వద్దు, మీడియంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఆ వెల్లుల్లి గడ్డలంతా వేసుకొని కొద్దిగా సాల్ట్, అదేవిధంగా ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది మనకి అవుట్ సైడ్ దొరుకుతుంది ఆమ్చూర్ పౌడర్ షాప్స్లో. ఈ ఆమ్చూర్ పౌడర్ 2 టీ స్పూన్స్ వేసుకుందాం. యాక్చువల్గా మీరు ఇది అవైలబుల్ లేకపోతే చింతపండునైనా వేసుకోవచ్చు, బట్ చింతపండు వేయకుండా ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నామంటే మనకి పొడి బాగా పల్పల ఈ విధంగా వస్తున్నామన్నమాట, పొడి పొడిగా వస్తుంది ముద్దగా రాకుండా. సో ఈ విధంగా ఎండింగ్లో నెయ్యి కూడా వేసుకొని గ్రైండ్ చేసేస్తాం. ఒకవేళ గ్రైండ్ చేసేటప్పుడు నెయ్యి వేయకపోతే ఇప్పుడన్నా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అదే మనం గ్రైండర్లోనే వేసేసుకున్నాం అనుకోండి, నెయ్యి కూడా మనకి పొడి పొడిగానే వచ్చేస్తుంది ముద్దగా రాకుండా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పొడి పొడిగా ఎంత స్పైసీగా ఉందంటే పొడి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. అసలు వేడి ఇడ్లీలోకి ఈ విధంగా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా అమోఘంగా ఉంటుంది. మీరు కూడా ఈ వేలో కంపల్సరీ ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఈ పొడి అనేది. ఈవెన్ ఇడ్లీలోకే కాదండి, దోశలోకైనా వేడివేడి అన్నంలోకైనా ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అస్సలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి కంపల్సరీ ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చింది పొడి అనేది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.